రాజమండ్రి రూరల్ పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు రూరల్ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర. విశిష్ట అతిథిగా పాల్గొన్న రూరల్ నియోజకవర్గ పరిశీలకులు పేరి కామేశ్వరరావు. చందన మాట్లాడుతూ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరియు పథకాలు ప్రజలకు అందించిన మన జగనన్న ఈరోజు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందని చందన తెలిపారు. ఇవాళ మీకు తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. షుగర్ వ్యాధులతో, బీపీతో, ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు వాళ్ళందరినీ కూడా మరి ఇవాళ ఏఎన్ఎంలు కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందిని కానీ ప్రతి గడప గడపకి పంపించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని టెస్టులన్నీ చేసి ఇవి కాకుండా ఇంకా ఏమైనా టెస్టులు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి ఏర్పాటు చేయడం, ఇది దేశ చరిత్రలోనే ఏ రాజకీయవేత్తకి, ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రజాప్రతినిధికి కూడా ఇప్పటిదాకా మరి ఇటువంటి ఆలోచన కలగలేదు. నిజంగా ఇది సక్రమంగా జరిగినట్టయితే, ప్రభుత్వ యంత్రాంగం సహకరించినట్టయితే ఇది రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేసేటువంటి కార్యక్రమం. ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ప్రసాదించి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో మొన్నటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రీసెంట్గా మన లాస్ట్ మంత్ జగనన్న సురక్ష అనే కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎవరైతే ఏమేమి అరువులు ఉన్నారో వారు నష్టపోతున్నారో వారికి లబ్ధి చేయబోతే విధంగా ఒక జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టాం. మళ్ళీ ఈసారి మరో వైవిధ్యమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చూపారు, అదే జగనన్న ఆరోగ్య సురక్ష. దీనికి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, మన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మనకి ప్రభుత్వం రాగానే కొత్తలో ఒక 2 సంవత్సరాలు కరోనాతో విపత్తుతో యావత్ రాష్ట్రమే కాదు దేశము ప్రపంచం అంతా కూడా అల్లకొలం అయిపోయి ఎంతోమంది ప్రాణ నష్టం అయ్యి చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో వ్యాక్సిన్ ప్రొవైడ్లో కానీ అందరినీ ముందు పెట్టి మన ఆంధ్రప్రదేశ్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఒక కవచంలో ఏర్పరిచి మనకు ఎంతో ప్రాణ నష్టం కలగకుండా అన్ని విధాలుగా కూడా హాస్పిటల్ సిబ్బందిని, ఆరోగ్య సిబ్బందిని అందరినీ ఒక యాక్టివ్ చేసి మనకి ఆ రోజుల్లో ఎంతో ప్రతిష్టంగా మనకి కరోనాని మన ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుపుకొట్టని ఎంతో కృషి చేశారు. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటిలోని ఎంతో కొంత ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడతారు, చాలా పేదవారే ఉంటారు. ఈరోజు వారందరూ కూడా ఆ పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఎంతో కొంత బిల్స్ అయ్యాయి, చాలా డబ్బులు అవుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇంకా కూడా ఆరోగ్యంతో ఉండి కూడా బయట పెట్టుకోలేక బాధపడుతూ ఎక్కడైనా అంటే వాళ్ళకి డబ్బులు వేసి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్కమ్ అవన్నీ చూసుకుని చాలామంది ఇంకా చెప్పుకోలేకపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ని ప్రతి ఇంటికి కూడా ఆ యొక్క ఎవరైతే ఉన్నారో సచివాలయ వ్యవధిలో ఏమని ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క పరీక్షలు చేసి సుమారు దీంట్లో 7 రకాల పరీక్షలు ఉంటాయి. ఏదైతే ఉన్నాయో పరీక్షలు, 1 షుగరు, బీపీ, హిమోగ్లోబిన్ అలా వగీర 7 రకాల షుగర్ టెస్టులు ఇవన్నీ చేసి వారికి ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్లో వారి యొక్క ఏదైతే నష్టపోతున్నారో వారికి ఏదైతే చేస్తే మంచి జరుగుతుందో ఎక్కడ జాయిన్ చేస్తే హాస్పిటల్లో మంచి జరుగుతుందో అవన్నీ కూడా ఇస్తారు. ఈ యొక్క కార్యక్రమం 5 రకాలుగా ఉంటుంది. మొన్న సెప్టెంబర్ 15 జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు. ఇప్పటికీ ఆయన వాటి నుంచి ప్రతి ఊళ్ళోని కూడా ఒక ఈ యొక్క సచివాలయ వ్యాధిలో ఈ యొక్క టెస్ట్ చేయడం జరుగుతుంది. అలా ఏఎన్ఎంలు కానీ మా ప్రోగ్రామ్లు కానీ మా కన్వీనర్లు కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఏమేమి ఉన్నారో అవన్నీ రాసుకొచ్చి ఒక ఏదైతే క్యాంప్ నిర్దేశే రోజు ఆ రోజుకి అందరూ వచ్చి ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్లు అన్ని చేసి ఏదైనా వారికి ఇంకా నష్టం చేసి ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ జాయిన్ చేయాలంటే ఆ రోజే వారికి కూడా ఒక ఏఎన్ఎంలు ఒక ప్రతి ఒక్క వైద్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఒక ఏఎన్ఎంను అటాచ్ చేసి వారికి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి సమైన మంచి ఆరోగ్యాన్ని అందించేలా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరూ కూడా గౌరవ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి విధమైన కార్యక్రమానికి అంత
అందరూ అర్థరాత్రి ఏదైనా ఉంటే వర్క్ ఫర్దర్ మన అందరికీ తెలుసు. మన రూరల్ ఏరియాలో సుమారు మన 106,000 ఇళ్ళు ఉంటాయి. 106,000 ఇళ్ళు 100,000 పైగా కూడా అందరూ కూడా సురక్షలో గడిపోలేరు. ఇప్పుడు కూడా అందరూ ఇది మీ ఇంటికి వస్తుంది ఇలాంటి మహాకార్యక్రమం దేశంలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. మొట్టమొదటిసారి మన జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నాను. సో మీరు అందరూ కూడా ఈ యొక్క ఛాన్స్ అనుకుని ప్రతి ఒక్కరూ ఇలాంటి జగన్న ఆరోగ్య సురక్షలో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా రేపు చేయగలుగుతాం. సో ఇలాంటిది దృష్టిలో పెట్టుకుని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. సో మా ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరం అభివృద్ధిగా చేస్తాం. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.